Hi friends, hello and welcome back to my channel Prasanna Cute Vlogs. ee roju aithe nenu meeku oka kotta recipe aithe chupichadaniki vachanu. Idi kotta recipe em kaadandi, nenu chestunna pizza andi. Idi naa style lo chestanu endukante maa babu nennati nunchi adugutunnadandi. School nunchi vachinappudu nunchi mummy pizza chesi pettu ani adugutunnadu ani cheppi aithe nenu ee roju intlo prepare chestunnanandi. Idi pizza base kosam చేసిందండి. ఇది ముద్ద మైదా పిండితో చేశానండి. ఇది ఇంకా పిజ్జా బేస్కి అప్లై చేయడం కోసం పిజ్జా సాస్ అండి. ఇది కూడా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. పిజ్జా మీద టాపింగ్ కోసం అయితే నేను టమాటా ముక్కలు, క్యాప్సికమ్, ఆనియన్స్, ఇవి పన్నీర్ అండి. ఇది దీన్ని నేను మసాలాతో మ్యారినేట్ చేసి ఇవైతే ఫ్రై చేశానండి. ఇది కూడా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో, చీజ్ అండి, అంటే గ్రేటెడ్ చీజ్ ఉంటుంది. నాకైతే ఇప్పుడు దగ్గరలో అయితే దొరకలేదండి, అందుకని నేను చీజ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు పిజ్జా బేస్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు పిజ్జా బేస్ అయితే తయారు చేయడానికండి నేను కప్లో అయితే బటర్ తీసుకున్నానండి. యాక్చువల్లీ బేకింగ్ పౌడర్ ఉండాలి. నేను ఇప్పుడు అవన్నీ తెచ్చి చేయడం అంటే చాలా కష్టం అండి. మా బాబు ఇమీడియట్గా చేసి పెడతావా లేదా అని చెప్పేసి అన్నాడని నేను చేస్తున్నాను. బటర్ తీసుకున్నాక ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నానండి. ఒక కప్పు మైదాపిండి, దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి, అంటే బేస్ బాగా బేకింగ్ చేసినప్పుడు పైకి పొంగడం కోసం వేసుకున్నానండి. వేసి మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు వేసి కలుపుకోండి, లేదు అంటే వాటర్ వేసి కలిపేసుకోండి. నేనైతే కొంచెం పెరుగు అండి, ఎక్కువ వేయట్లేదు, కొంచెం పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసి కలిపేసుకోవాలండి. ఇది చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, ఇలాగా కలుపుకోవాలండి. ఇది చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉందండి. ఇది దీంట్లో బేకింగ్ సోడా వేసాను కదండి, ఇదంతా మంచిగా గుల్లగుల్లగా ఉంది. ఇది కాసేపు ఇలాగా ఒక 1 అవర్ కొంచెం ఆయిల్ రాసి పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. పిజ్జా బేస్కి సాస్ అప్లై చేస్తారు కదండి, అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. టమాటా కెచప్ తీసుకున్నానండి, దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఇది ఒకసారి ఇలాగా బాగా అనేసుకోవాలండి. అంటే ఇది ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి, బాగా కలిపేసుకోవాలండి. అంతే అండి, పిజ్జా బేస్కి సాస్ అయితే ఇది సరిపోతుందండి. ఇప్పుడు పిజ్జా బేస్ మీదకి సాస్ ఎలా తయారు చేయాలో చూసాం కదండి. ఇప్పుడు పిజ్జా బేస్ మీద మనం ఆనియన్ అయితే ఇలా చేస్తున్నాను. పన్నీర్ ముక్కల మీద కొంచెం అయితే ఆయిల్ వేసానండి, ఆయిల్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు కారం ఉప్పు వేస్తున్నానండి, కారం ఉప్పు నిమ్మరసం అండి. వేసేసి ఇది బాగా కలిపేసుకోవాలండి. ఇది బాగా కలిపేసుకుని ఒక 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ ఇది ఫ్రిడ్జ్లో ఇలా ఉంచేసుకోండి. ఇలా ఉంచేసుకుంటే ఇవి మొత్తం ఇదంతా ఈ బ్యాట్ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, నిమ్మరసం ఇవన్నీ ముక్కలకి బాగా పట్టుతుందండి. బాగా పట్టాక ఇవి ఒకసారి పెనం మీద ఫ్రై చేసేసుకోవాలండి. మీకు చెప్పాను కదండి 20 మినిట్స్ ఇవి ఫ్రీజర్లో ఉంచుకోవాలని, ఫ్రిడ్జ్లో ఉంచానండి, తీసేసాను. ఇప్పుడైతే పెనం మీద ఆయిల్ వేసి నేను వీటిని అయితే రోస్ట్ చేస్తున్నానండి. ఇవి బాగా కాల్ చేసుకోవాలండి పన్నీర్ ముక్కల్ని. ఇవైతే మధ్య మధ్యలో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇలాగా చూసారా అండి, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనం ఏదైతే మసాలా వేసామో అదంతా ఈ ముక్కలకి బాగా పట్టింది. చూసారా ఇలా వేసుకుంటే బాగుంటుందండి పిజ్జా మీద. నాకైతే బయట పిజ్జాలు అయితే నచ్చవండి, ఎందుకంటే
నేను బయట ఎప్పుడైనా పిజ్జా తింటే ఆ చీజ్కి వామిటింగ్స్ అయిపోతాయండి నాకైతే, అందుకని నేను ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంట్లో ఇలా చేసుకుంటానండి. బాగుంటుంది, నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి. పన్నీర్ అయితే వేగిపోయిందండి, పన్నీర్ అయితే వేగిపోయింది, నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలండి, ప్లేట్ తీసుకుని దానికి అయితే ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసేసుకున్నాక దీని మీద కొంచెం మైదాపిండి కానీ పూరి పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదో ఒకటి అండి. పిజ్జా బేస్ వేసినప్పుడు దీనికి అంటుకోకుండా బాగా అయితే వస్తుందండి, అందుకని అయితే వేసానండి. ఇలా చేసుకుని ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిజ్జా పిండి ఉంది కదండి, దీన్ని ఇలా తీసుకుని దీంట్లో వేసుకుని స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఈవెన్గా. ఈ బేస్ అంతా ఇలా చేసుకోవాలండి. ఈ లోపల మనం ఇది చేసుకోవాలండి, డాట్స్ కింద పెట్టేసుకున్నాక పిజ్జా సాస్ రెడీ చేసాం కదండి, ఆ పిజ్జా సాస్ని మొత్తం దీని నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్, పిజ్జా సాస్ అప్లై చేసినాక ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటా, పన్నీరు, చీజ్ ఇవన్నీ టాపింగ్ చేసుకోవాలని. పైన టాపింగ్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి బాణీ పెట్టి బాణీలో రాక్ సాల్ట్ అయితే వేసుకున్నానండి, వేసి స్టాండ్ పెట్టానండి. తర్వాత లిడ్ అయితే కవర్ చేశాను, అది కొంచెం హీట్ అయినాక ఈ పిజ్జా ప్లేట్ ఉంది కదండి మనం అంతా అరేంజ్ చేసి పెట్టుకున్నాం కదా, అది దాంట్లో ఉంచానండి. కింద అడుగున బేస్ మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకుని చూసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అది బ్రౌన్ కలర్లో, అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మీకు పిజ్జాది ప్లేట్ అయితే పెట్టేశానండి, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీద కొంచెం నేను ఆరిగానో వేస్తున్నానండి, ఆరిగానో వేసి ఇప్పుడు లిడ్ కవర్ చేసేస్తాను మళ్ళీని, ఎందుకంటే ఫ్లేవర్ బాగా వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది అండి. ఇప్పుడు వేసాను, మధ్య మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకుంటూ ఉంటాను బేస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇంకా ఇదైతే అవ్వలేదు, స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. వేడివేడిగా పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బా బాయ్. సూపర్ ఉందండి టేస్ట్ అయితే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా విహన్ బాబు ఇప్పుడు పిజ్జాని తినేస్తాడండి. బాయ్ ఫ్రెండ్స్, బా బాయ్.